వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లవ్ మోడ్ సిరీస్. ఎస్, ఈరోజు కూడా జిమ్మి గడ అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాడు. అండ్ యా, మనకైతే జేక్స్ అన్న ఇంకా క్లియర్ అయితే బాగా పనిచేస్తున్నారు. జేసన్ అయితే రాలేదు మరి. హలో బడీ. ఎస్, నచ్చినాయా నీకు ఏమైనా బైక్స్? కావాలంటే మొత్తం తీసుకో దయచేసి. ఎందుకంటే ఈరోజు ఒకటంటే ఒకటి డెలివరీ అవ్వబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమి ఇచ్చాం మనం? ఒకటేమో మనకి అడ్వెంచర్ బైక్, రెండేమో మనకి బీఎండబ్ల్యూ M1000RR, అంటే దాని తర్వాత రోజు అనమాట ఇచ్చేసాము. ఆ తర్వాత రోజు ఇంకేం తెలియదు నాకు, బట్ ఈ రోజు మాత్రం ఒకటి అయితే డెలివరీకి ఇవ్వబోతుంది అనమాట. ఆ బైక్ అయితే ఇంకా నేను ఇక్కడ పెట్టలేదు. అండ్ ఇదైతే మనకి టెస్ట్ డ్రైవ్ అనమాట. సో ఇక్కడ పెట్టే బైక్స్ ఇక్కడ నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం. సో ఏమైనా డెలివరీ ఇచ్చేలా ఉంటే అయితే ఇక్కడ, లేకపోతే వేరే ప్లేస్లో అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? యా, ఎక్కడైనా సరే పెట్టచ్చు, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఖాళీనేది ఇక్కడ కానీ. అండ్ ఆల్సో మనకైతే నీడగా ఉంది కదా, బాగుంటుంది. సో టెస్ట్ డ్రైవ్ అన్నానరా నేను. ఫోటోషూట్లు దిగుతున్నారేంటి మీరు? ఓకే, షోరూమ్కి ఫోటో దిగడానికి వస్తారు ఆ బ్యాచా మీరు? పోలే, మంచిదే, నేనేం కాదన్న. ఓకేనా? బట్ అట్లీస్ట్ డ్రైవ్ అయినా చేయరా, ఫోటో మాత్రమే కాదు. టెస్ట్ డ్రైవ్ ఫ్రీయే కదా, నువ్వు కొనుక్కోపోయినా ఏం పర్లేదు. ఓకేనా? డ్రైవ్ చేయి కనీసం, బైక్స్ని ఎంజాయ్ చేయండి, నేర్చుకుంటారా? ఆ బండితో నువ్వు ఫోటో దిగితే ఏమొస్తుంది నీకు? ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటావు అంతే, కొన్ని లైక్లు ఎక్కువ వస్తాయేమో నీకు బీఎండబ్ల్యూ కాబట్టి. అదే నువ్వు డ్రైవ్ చేసావు అనుకో, ఆ ఫీల్ ఉంటుంది చూడు, అది ఉండిపోద్రా నీతో. చూసుకో మరి నీ ఇష్టం, ఎంతసేపు అయినా సరే కూర్చో, నేనేం కాదన్ను. డ్రైవ్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా, అది అందరూ కాదబ్బా జిమ్మి గడు. సో అదేంటి బైక్ కొనకుండా ఫోటోలు దిగుతున్నారు అది ఇది అలా అనుకోడు, ఎందుకంటే జిమ్మి కూడా ఒక బైకరే కాబట్టి. మన జిమ్మి గడు బాధ ఏంటంటే బైక్ని ఫీల్ అవ్వాలని, అంటే జస్ట్ సోషల్ మీడియా లేకపోతే మన ఫొటోస్ కోసమే కాకుండా. ఎస్, బైకింగ్ ఫీల్ అయితే బాగుంటుంది, పర్లేదులే, మంచి ఒపీనియనే. కానీ నీది వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదరా జిమ్మి? ఓకేనా? ఎవరికి ఉండదు వాళ్ళకు ఉంటుంది, అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. వాడు ఫోటో దిగడానికి వచ్చాడు దిగని, ఒకవేళ ట్రై చేయాలి మిస్ చేస్తాడు, లేకపోతే లేదు, మనం ఆప్షన్ పెట్టాం. చూస్ చేసుకోవడం లేకపోవడం అనేది కస్టమర్స్ ఇష్టం. నువ్వు కానీ అగ్రెసివ్గా అన్నావు అనుకో, బిజినెస్ ఇంకా మూసుకోవాలి. ఈసారి మాత్రం బిజినెస్లో అస్సలు తేడైతే రాకూడదు. ఓకేనా? ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేసాం ఆపేసాం, ఇది ఆగడానికి వీలు లేదు. అండ్ ఇప్పుడు నేనైతే వెళ్ళబోతున్నాను మేడంని పిక్ చేసుకోవడానికి. ఎస్, చాలా రోజుల తర్వాత అయితే మనల్ని కలుస్తుంది అన్నమాట మేడం. మంచి శకనంలే ఇవన్నీ, చూద్దాం మరి. అండ్ ఎస్, జిమ్మి కూడా ఏదో బిజీ అని చెప్పేసి తప్పించుకోవాలనుకున్నాడు, అంటే ప్రజెంట్ మనం రీనాతో కనెక్ట్ అయిపోయాం కదా. సో మళ్ళీ మేడం ముఖం చూడగలమా అని చెప్పేసి, అంటే మేడంకి ప్రపోజ్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ మళ్ళీ మేడం చూస్తే జిమ్మి గడికి ఫీలింగ్స్ వస్తాయేమని చెప్పేసి వాడు భయం అనమాట. నీ పొందరా, నీ పొంద, ఒక అమ్మాయి ఉండకు ఇంకో అమ్మాయి మీద ఫీలింగ్ ఏంటి రా, కొట్టనుకో. నాశనం చేసేలా ఉన్నాడబ్బా ఈ జనరేషన్ని. ఓ సారీ, ఆల్రెడీ అయిపోయింది కదా. మేడం అయితే బయటకు వచ్చామన్నాను, వచ్చేసి ఉంటుంది. అండ్ ఆల్సో జిమ్మి గడ అయినప్పటికీ, అంటే చెప్పాను కదా కాస్త ఫీలింగ్స్ వస్తాయని చెప్పి భయపడ్డాడు, కానీ వెళ్ళకపోతే బాగోదు, ఎందుకంటే మన కోసం గ్యారేజ్ ప్రొవైడ్ చేసిందబ్బా ఫ్రీగా మేడం. దేవతని చెప్తాను నేనైతే. హలో మేడం. యా, లాంగ్ టైమ్ నో సీ. సో లోపలికైతే వెళ్ళకు, ఎందుకంటే నీకు కూడా లాక్ అయితే ఓపెన్ అవ్వదు, మొత్తం అంతా నేనైతే మార్చేసుకున్నా. హలో మేడం, ఇటు సైడ్. ఓయ్, గ్యాప్ వచ్చింది తెలుసు, ఎందుకు అలా ఊరికే? అదే ఆ చూపులో వద్దంటున్నా నేను. ఓకేనా? వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఫ్రెండ్షిప్ కొద్దీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, చేస్తావేంటి? ఆ హీల్స్ తీసేచ్చు కదా, జిమ్ గడు ఏడు చచ్చిపోతున్నాడు హైట్ తక్కువ హైట్ తక్కువ అని చెప్పేసి. పర్లేదురా, పర్లేదు, నీ హైట్ బాగానే ఉంది, కానీ తను హీల్స్ వేసుకొని చూడరా. ఓకేనా? ఏంట్రా జిమ్మిగా నవ్వుతున్న ఫీలింగ్స్ వస్తున్నాయి, గుద్దుతారేయి. ఒకసారి పక్కన ఉండి మేడం, వెళ్ళరండి వెళ్ళరండి పక్కే. సారీ సారీ, అంటే పక్క ఉండాలని చెప్పేసి అంతే. అబ్బా సూపర్ రా జిమ్మి, చేసుకుని ఉండాల్సింది నువ్వు మేడంనే, అబ్బలే ఉండు. ఓకే మేడం, ఇంకా వచ్చి కార్ ఎక్కేసే, నీకు జస్ట్ అలా బయట నుంచి చూపించేస్తాను. ఓకేనా? కార్ని ఎలాగో నీకు లాక్ అది ఓపెన్ అవ్వదు కాబట్టి నేనే వెళ్ళాలి. ప్లీజ్, ఎవరికి చెప్పాలో నాకు తెలుసు, బట్ అయినప్పటికీ మళ్ళీ అడుగుతున్నా, ఎవరితో చెప్పుకో దయచేసి ప్లీజ్ ఈ విషయం మాత్రం, ఎందుకంటే చాలా రిస్క్లో పడిపోతాను నేను, మామూలు రిస్క్లు కాదు. సో దీనికి ఫ్రంట్కి వెళ్ళి నా మొఖం పెట్టేస్తా. హలో, ఓపెన్. అదిగో సీసీలో ఉంది కదా, దాంట్లోకి వెళ్తుంది అన్నమాట, చూడే హానా మొఖం చూడు. ఫైనల్లీ ఎస్, మీరు ఇంకా కారు దిగద్దు మేడం, మీకు కారులో నుంచి జూమ్ చేస్తాను. ఇదే అనమాట స్టీల్ చేసిన వెహికల్. థ్యాంక్ యూ, నన్ను బాగా కవర్ చేస్తున్నారు ఈ గ్యారేజ్ పెట్టి. లేకపోతే పాత గ్యారేజ్ దగ్గర నాకు చిన్న భయం ఉండేది ఎప్పుడైనా సరే దొరికేస్తామని చెప్పేసి, బట్ ఇది చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంది, ఎందుకంటే మనకు బయట ఫస్ట్ డోర్ ఉంది కదా, అంటే ఇప్పుడు దాటొచ్చాము, దాన్ని దాటి ఎవరు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంక ఇది ఎలాగో మనకి ఫుల్లీ లాక్డ్, అది కూడా జిమ్మి గడ మాత్రమే ఓపెన్ చేయగలడు. థ్యాంక్ యూ మేడం, తన గ్యారేజ్ ఇచ్చి మళ్ళీ తన సెక్యూరిటీ మొత్తం తీసి మన ఫేస్ పెట్టేలా చేసింది. ఎవరన్నా ఒప్పుకుంటారు అసలే? ఇది నా గ్యారేజ్, నాకు కూడా యాక్సెస్ కావాలి అది ఇది అని చెప్పేసి అడుగుతారు ఎవరైనా సరే. కానీ మేడం అబ్బా, అందుకనండి అబ్బా ఊరికే అన్న నేను, మేడం సార్, మేడం అంతే. అండ్ అవి వచ్చేసి బైక్స్ అనమాట. ఎస్, స్టీలింగ్ అయితే యూజ్ చేసినవి, నీకు ఆల్రెడీ తెలుసులే బట్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఇదైతే బ్యాట్ మొబైల్, దీని గురించి నన్ను అస్సలు అడగక్కు. ఓకేనా?
ఎందుకంటే ఇది కూడా చాలా జాగ్రత్తగా లోపల ఉండాలి. బయట కానీ కనిపిస్తే ఇంక నన్ను అనోనమస్ వేసుకుంటాడు. ఆల్రెడీ రైడర్తో చెప్పేసి ఉంచా అప్పుడే. సో రైడర్ ఏమన్నాడో ఏంటి అనోనమస్తో మనకైతే తెలియదు. ఇప్పటి వరకు అనోనమస్ జిమ్మి మీదకి అయితే రాలేదు. మరి ఏమన్నా చెప్పే ఉంటాడు, లేకపోతే ఇప్పటికి జిమ్మి గడి పని ఏదో అయిపోతుంది కదా, అంటే లేపేస్తాడు అది ఇది అని కాదు కానీ ఏదో ఒకలాగా మన వరకు వచ్చేవాడు కదా అనోనమస్. డోర్ ఫుల్గా క్లోజ్ అయ్యే వరకు అంతే చాలు, ఉండాలి ఉండాలి. ఓరే ఓరే ఎదురే బాగాలేదబ్బా ఈరోజు, ఏమవుతుంది అంటే సర్లే ఎదురు అస్సలు బాగాలేదు ఈరోజు, జాగ్రత్తగా జిమ్మి. ఓకే ఇంకా ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం షోరూమ్ దగ్గరికి. అండ్ ఆల్సో బైక్ని కూడా డ్రైవ్ చేస్తానంటుందబ్బా. ఎస్ ఆఫ్ రోడ్ బైక్ అయితే లేదు, బట్ ఒకటి ఉంది, అది ఆల్రెడీ నేనైతే లోపల పెట్టాలనుకునే తీస్తానమాట ఈరోజు, అందుకని మీకైతే షోరూంలో కనిపించలేదు. నేను దాన్ని డ్రైవ్ చేద్దామని చూసి బయటికి తీసుకొచ్చేసా. సర్లే మా వాళ్ళకి చెప్తాను అక్కడ పెట్టమని, కుదిరితే వెళ్దాం అలాగా డ్రైవింగ్, ఓకేనా? కాకపోతే మేడం చేస్తానంటుంది డ్రైవింగ్. ఇదిగోండి మేడం షోరూమ్ అయితే ఇదే. అండ్ ఎస్ ఆ రెండు బైక్స్లో ఒక ప్లేస్లో మనకైతే బీఎండబ్ల్యూ బైక్ ఉండాలి అడ్వెంచర్ది, కానీ ఈరోజు నేనైతే దాన్ని బయటికి తీశాను. ఎందుకంటే ఎస్ ప్రమోట్ చేసిన తర్వాత షోరూమ్ లోపలైతే పెడదామని మొన్న ఆల్రెడీ పెట్టేశాము, ఇంకా ఆ రోజు ఈవినింగ్గా మళ్ళీ తీస్తారన్నమాట. సో అందుకే మీకైతే స్టార్టింగ్లో షోరూంలో కనబడలేదు ఈరోజు. అండ్ ఆల్సో ఎలాగో బయటకి తీసాం కాబట్టి జిమ్మి గడ అయితే డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు ఈరోజు. సర్లే మేడం చేస్తానన్నది కదా. బీఎండబ్ల్యూ బైక్స్ అయితే వెళ్తాయి ఫ్యూ డేస్లో, సో శాండీ షోస్లో అలా ట్రిప్కి, అప్పుడు ఆ ప్రమోషన్ అయిపోతుంది కదా, ఆ తర్వాత నుంచి అది షోరూమ్లో అయితే కనిపిస్తుంది, ఓకేనా? అది మీకు మేబీ ఎపిసోడ్ అయితే చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రమోషన్ చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది బట్ శాండీ షోస్లో ఉండొచ్చు. ఇంకా లోపలికైతే వచ్చేసాను. అరే ఇంకా దిగుతున్నావేంట్రా ఫోటోలు నువ్వు, ఒరు బాబాయ్ నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగా గ్రేటరా, నువ్వు కనీసం హెల్మెట్ అయినా పెట్టుకున్నావు, తన పాప ఎండలో ఉండిపోయింది అలాగా, తన ఎండలో ఉంది అని చెప్పేసి చిన్న కన్సర్న్ కూడా లేదంటారా నీకు, ఏం మనిషిరా నువ్వు అసలు. ఎస్ బైక్ అయితే ఇక్కడ పెట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ డ్రైవింగ్ మీద నాకైతే నమ్మకం ఉంది, కానీ జాగ్రత్త ఓకేనా? ఎందుకంటే కేటీఎం అడ్వెంచర్ ఇలాంటివన్నీ నువ్వైతే రైడ్ చేసావు, కానీ దానికంటే కూడా హెవీ బైక్ ఇది, చాలా హెవీ కదరా జిమ్మి అది. సో కానేస్తారా, ఫస్ట్ ఎలా వచ్చాను చెప్తా, కూర్చోండి ముందు ఎటు సైడ్ తీసుకెళ్ళాం, రోడ్డు మీద పెట్టి అప్పుడు ఇస్తాను ఓకేనా? ఎస్ అంటే ఈరోజు అలా కాస్త జిమ్మి గడికి డ్రైవ్ చేయాలనిపించింది కాబట్టి ఇదే గ్యాప్లో డ్రైవ్ చేస్తాను అనమాట. చాలు ఎక్కడ వరకు జిమ్మి కొట్టిందనుకో మేడం, మళ్ళీ అసలుకే హైట్ తక్కువ మేడం కంటే నువ్వు. ఓకే మేడం ఇంక నేనైతే బ్యాక్ సైడ్ కూర్చుంటాను, జాగ్రత్త తీసుకోవాలండి. ఎంత దూరం వద్దు సిటీలో, ఓకేనా? వితిన్ 1 కిలోమీటర్ చాలు, ఎక్కువ వద్దు. ఓకే బండి అయితే తీస్తుంది మేడం, చాలా స్లో కావాలండి, నేను ఇక్కడ స్పీడోమీటర్ కూడా పెట్టుకోలేదు ఈరోజు. ఓ సిగ్నల్ ఫాలో అవుతుంది అనుకుంటా మేడం, నైస్ గుడ్ హ్యాబిట్, ఫస్ట్ టైం అనుకుంటా మనం అయితే చూడడం ఇలాగే సిగ్నల్ ఫాలో అవడం. పిచ్చ స్లోగా వెళ్తుంది అబ్బా పర్లేదు, కానీ స్లోగా వెళ్ళి ఇలా హ్యాండిల్ చేయడం కూడా గ్రేట్ అని చెప్తాను నేను. మేడం మీరు వెళ్ళే స్పీడ్కి కనీసం బండి సౌండ్ కూడా రావట తెలుస్తుందా మీకు ఏమైనా? పోలే మనం స్లోగా వెళ్ళమన్నాము అదే చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు మేడం కొట్ట స్పీడ్ మామూలు కొట్టదు, అందుకే నన్ను భయపెట్టకు అదే అదే వద్దంటున్నా. ఏమైంది ఇప్పుడు వరకు బ్యానర్ డ్రైవ్ చేశారు కదా, ప్లీజ్ అలాగపోనండి జిమ్మి. ఎస్ నువ్వు ఎప్పుడైనా ఇంత స్లోగా డ్రైవ్ చేసావంట్రా, మీకు అసలు అది న్యూట్రల్ ఉండటం సౌండ్ అది, కానీ ఎంత స్పీడ్ వెళ్తుంది ఒకసారి చూస్తూ ఉండండి, 24 కిలోమీటర్స్ పర్ అవర్ అయినా సరే ఇంతనే సరే వినిపించాలి కదా. అరే మళ్ళీ సిగ్నల్ ఎక్కడుంది, ఇటు ఎక్కడ ఉంది సిగ్నల్, ఎందుకు ఆగింది మేడం? ఓ ఇక్కడ ఎక్కడా బా, నాకే కనిపించట్లేదా లేకపోతే ఏంటి నాకేమర్థం? ఓ ఓకే ఇటు సైడ్ వెళ్ళేది. అరే మేడం మీరు ప్రతి చోట లాగితే చాలా కష్టం మనకు చెప్తున్నా, ఓకేనా? చాలా పనులు ఉన్నాయి మనకి, ఐ మీన్ నాకు ప్లీజ్. అండ్ మీరైతే ఏం వరీ అవద్దు, ఇది మనకి సెల్ చేసానులే వెహికల్ని, అయితే దీన్ని షోరూమ్లోనే పెడతాను, అంటే వన్స్ మనకి ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శాండి షోస్లో, లేకపోతే టెస్ట్ డ్రైవ్స్ అయినా సరే ఉంటుంది, ఓకేనా? మనం డ్రైవ్ చేసేస్తున్నాం కదా మళ్ళీ దీన్ని ఎలా అమ్ముతాం, ఆ డౌట్లు అయితే అవసరం లేదులే. జిమ్ కూడా ఎక్స్ట్రా చూసారా ఈరోజు కలజోడి పెట్టాడు, అది అలా ఉందరా నీ పరిస్థితి, నీకు చెప్తున్నాను చూసుకో, ఈరోజు అసలుకే నీ శకనం బాగాలేదు, ఏమైనా తేడాకి జరిగింది అనుకో. ఎంత స్లోగా ఇప్పుడు వినిపిస్తుంది సౌండ్ లైట్గా అది కూడా. మేడం గారు మీరు ఇంకా తొక్కాలండి, ఇలా పని అవ్వదు మనకు చెప్తున్నా, అసలు అంటే అసలు పని అవుతుంది. 07 ఫర్ ఏ రీజన్ జిమ్మి, రీనా ఫెరారీలో ఉందంటది, ఒరే రీనారా అయిపోయారా జిమ్మిగా, అయిపోయావు రీనా చేతిలో, అది చూస్తుంది చూస్తుంది రీనా, సరిపోయింది ఓకే ఇంకా చూస్తూనే ఉంది, నాకేం సంబంధం లేదు జస్ట్ ఇలా షాప్ దగ్గరికి వచ్చానంతే. థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్, థ్యాంక్ యూ. అరే పరిగెట్టరా జిమ్మి నడుస్తామేంట్రా, ఇంకా స్టిల్ అక్కడ ఉన్నట్టుంది రీనా కారు, సరిపోయింది జిమ్మిగా ఫేస్ ఏంట్రా మారిపోయింది ఇది,
థ్యాంక్ యూ మేడం ఆగినందుకు. ఏం లేదు, జస్ట్ అలా దిగలమ్మించింది అంతే. పదండి పదండి, ఈసారి మనకేం ఇష్యూ లేదు. మళ్ళీ వెనక్కి తిప్పింది ఏంటి ఇది బండి? జిమ్మిగా ఈసారి కానీ దిగామనుకో ఖచ్చితంగా మేడం డౌట్ వస్తుంది. అలాగని నువ్వు బండి మీద కూర్చుంటే రీనా చేతిలో అయిపోయావు. నువ్వు అయిపోయారా జిమ్మిగా? నువ్వు అయిపోయావు. నేను మొక్కం వాళ్ళ తిప్పేసుకుంటా. నేను జిమ్మి కాదు, ధోని. నేను 7 చూసిందా? ఎస్. అలా చూస్తూనుంది జిమ్మి. ఏ విధంగా కవర్ చేసుకుంటావు నీ ఇష్టం రా. మేడం ఒకసారి బండి ఆపుతారు ఇక్కడ. బండి ఆపమంటే తీసుకొచ్చి అక్కడ ఆపిందో చూడండి అబ్బా. మేడం అక్కడ మీకు రీనా కనిపిస్తుందా? ఒకసారి మీకు జస్ట్ అలా ఫోన్లో తీసి చూపిస్తాను చూడండి. రీనాకోర ఆగినట్టు ఉంది అక్కడ. నా కర్మ ఆ రోడ్లోంచి రావడం. కనిపిస్తుందా మీకు రీనా? అదిగోండి చూస్తుంది. అదిగో ఆల్రెడీ కోపం, ఫేస్ కూడా బాగా కోపంగా ఉంటుంది. జిమ్మిగా నువ్వేం కవర్ చేసుకుంటావు నాకు తెలియలే కానీ అలాగని ఇప్పుడు మేడం నేను వదిలేను ఇక్కడ. బుక్ అయిపోయి జిమ్మిగడ పాపాల ఇంకా బుక్ అయిపోయి కదా సరిపోయింది. మేడం కొంచెం నీరసంగా ఉంది, మీరు వెళ్ళిపోతారా? బండి అక్కడ పెట్టేసి నా బండి ఉంటుంది అది తీసుకుని వెళ్ళిపోండి. తర్వాత మీ ఇంటికి వచ్చి నేను కలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకోలేను. ఏంట్రా జిమ్మి ఇలా తయారైంది పరిస్థితి? కారుకి వస్తుంది ఏంటి? కారుకి ఇసింది. వామో వామో రే జిమ్మిగా వస్తుందండి ఇటు సైడ్ చూద్దాం అనండి. హలో రీనా. ఓకే వచ్చేసింది ఇటు సైడ్. ఊరి నాయన మన దగ్గరికి అనుకుంటా. కారులో చూసారా రీనా మనల్ని చూసుకుంటూ వెళ్ళింది? ఆగలేదు కానీ అయిపోయింది ఇంక. జిమ్మి నీకు బడితి పూజారా? చెప్తే వెళ్ళ చూడు, సింగిల్గా ఉండరా ఉండరా అని చెప్పా ప్రశాంతంగా. విన్నావా? అయిపోయావరా? శాండ్విచ్ అయిపోయావు నువ్వు. చాలా థ్యాంక్స్ మేడం. చాలా రోజుల తర్వాత వచ్చి జిమ్మిగడ బతుకుని బస్ స్టాండ్ చేస్తారు. జస్ట్ 1 వీక్ అవుతుందా మొదలయ్యి? అప్పుడే ఎండుకొచ్చేసేలా ఉంది. సర్లే నీకు అవ్వాల్సిందా జిమ్మిగా ఎలా కవర్ చేసుకుంటావు చేసుకో. ఇంకా చూసారా జిమ్మిగడ ఫేస్ ఎలా తయారైపోయిందో? పొద్దున్న వరకు హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే మేడం దగ్గరికి అని చెప్పేసి కళ్ళు చూడబెట్టుకుని వస్తావా? ఇప్పుడు చెప్పుకోరీ నాకేం సంబంధం చెప్పుకుంటావు.